నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ అరాచకాన్ని ఆపండి, రాష్ట్రాధికారి ప్రతినిధి అంబటి రాంబాబు. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తరపున సామాజిక న్యాయ వారోత్సవాలు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు చేతుల మీదుగా అరండల్పేటలో టైల్స్ విల షోరూమ్ ని ఘనంగా ప్రారంభించారు. షోరూమ్ మేనేజర్ పసుపులెట్టి దయరామ్ మాట్లాడారు. టైల్స్ కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఉన్నాయని, ఆ అవకాశం వినియోగించుకోవాలని తెలియజేశారు. గణపతి విగ్రహం మరియు కుమారస్వామి విగ్రహంను సంపద్ నగర్లోని శివాలయంలో ప్రతిష్ఠించారు. శ్రీరామనవమి ముగిసి 3 రోజులైన రామాలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. భక్తి శ్రద్ధలతో రాముని పూజలు జరుపుతున్నారు. ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తరపున సామాజిక న్యాయ వారోత్సవాలు జరుగుతున్నందున ఏప్రిల్ 11న పూల జయంతి కార్యక్రమాన్ని లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాల్లో నిర్వహిస్తున్నారని, 14న అంబేద్కర్ జయంతి వరకు నిర్వహించనున్నారని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గీతా రెసిడెన్సీ నందు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ నెల 5వ తారీఖు బాబు జగ్జ్రావు గారి జన్మదినం నుంచి 14వ తారీఖు అంబేద్కర్ జన్మదినం వరకు మా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ తరఫున ఒక సామాజిక న్యాయ వారోత్సవాలు జరుపుతా ఉన్నాం. 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట మా ఆఫీసులు జరుగుతూ ఉన్నాయి. రేపు 11వ తారీఖు పూలే గారి, మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని కాటన్ అసోసియేషన్ హాల్లో జరుపుతూ ఉన్నాం. దానికి చాలా మంచి స్పీకర్స్ వస్తూ ఉన్నారు. శ్రీనివాసులు గారని ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసరు, ఇక్కడ మన లోకల్ స్పీకర్ వైకే గారు, కన్నా మాస్టర్ వీళ్ళందరూ ఉంటారు. అదేవిధంగా ఇంకా మరి కొంతమంది ముఖ్యులు మాట్లాడతారు. చాలా మంచి ఉపన్యాసం ఉంటుంది. తప్పకుండా 11వ తారీఖు జ్యోతిబాబా పూలే గారి జన్మదినానికి సాయంత్రం కూడా రావాలి కోరుతా ఉన్నాం. అదే సందర్భంగా 14వ తారీఖు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు వాడవాడలా అన్ని ప్రాంతాలు జరుగుతాయి కాబట్టి ఒకరోజు ముందే 13వ తారీఖే ఆయన జన్మదినాన్ని మన కాటన్ అసోసియేషన్లో జరుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు కార్యక్రమాల్ని ఈ సామాజిక న్యాయ వారోత్సవాలు నవ్యాంధ్ర రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఈ సామాజిక స్థితిగతులు, కొత్త రాష్ట్రంలో అందరూ సమ సమాజంగా ఉండాలి, కొత్త రాష్ట్రం మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి, కులాలు మతాల మధ్య ఎలాంటి ఘర్షణ లేకుండా అన్ని కులాలు అన్ని మతాలు ఎదగాలి, అందరూ అన్యోన్యంగా ఉండాలనే ఒక లక్ష్యంతో మా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముఖ్యంగా 11 పూలే గారిది, 13 అంబేద్కర్ గారి ఉత్సవాలకి ప్రతిరోజు మా ఆఫీసులో జరుగుతున్న మిగతా కార్యక్రమం మీరు తప్పకుండా రావాలని మీ అందరికీ ఇన్విటేషన్. ఏప్రిల్ 9న దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ పార్టీ అభ్యున్నతికి దోహదం చేయడం జరిగింది. కాంగ్రెస్పై అనవసరంగా నేరారోపణ చేయడం సరైనది కాదని, రాజకీయ అరాచకాన్ని ఆపండి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు నండూరి హోటల్లో జరిగిన సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశానికి డైమండ్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు. గౌతు శ్యామసుందర్ శివాజీ, బండారు సత్యనారాయణమూర్తి, రావెల కిషోర్ బాబు బహిరంగంగా మాట్లాడుతున్నారే, మా మంత్రులు తీసేశారు, అయారాముల్ని గయారాముల్ని పెట్టుకున్నారు. నేను ఇప్పుడు చదివిన వాళ్ళందరూ బయటపడి మాట్లాడుతున్నారు, రహస్యంగా చాలామంది మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ మీకన్నా చాలా సిన్సియర్ కలిగిన వాళ్ళని మనవి చేస్తున్నా. ఎన్టీ రామారావు సమయం నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని పక్క చూపులు చూడనటువంటి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అదకపాదాలని నొక్కేసి మా పార్టీ వాళ్ళు కావాల్సి వచ్చారా? మీకు ఎంగిలికోటి కాసిపడేటువంటి పరిస్థితి, నీకు దమ్ముంటే నేను మనవి చేస్తున్నా, ఎవరినైనా తీసుకోనవ్వు, నీకు దమ్ముంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ సైక్లింగ్ గుర్తు మీద గెలిపించుకునే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అలాంటిది ఏమీ లేదు. అలాంటి ధైర్యం చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నా. అదే అంటే మీరు తీసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదా? రాజశేఖర రెడ్డి గారు తీసుకోలేదా? నేను మనవి చేస్తున్నా, రాజశేఖర రెడ్డి గారి చరిత్ర మొత్తం ఒకసారి చూడమంటున్నా. ఏ రోజునైనా రాజశేఖర రెడ్డి గారు పరపార్టీ ఎమ్మెల్యేలని 3 రంగుల కండువా కాంగ్రెస్ పార్టీది వేసి తీసుకున్నటువంటి సంఘటన ఒక్కటి చూపించమని మనం చేస్తున్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత నీ పార్టీ నుంచి వచ్చారు,
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ రాజీనామా చేయించి 18 by-elections ఫేస్ చేసి 16 గెలుచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మనం చేసి నీకున్నా 21 తీసుకున్నాం. ఎన్నాళ్ళు అవుతున్నప్పటికీ సంవత్సరాలు దాటిపోతున్నా రాజీనామాలు చేయించవు, బై ఎలక్షన్లకు వెళ్ళవు, వారిని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించుతావు. మీకు ఎప్పటి నుంచో నీకు అణిగి మణిగి ఉండి నీ పార్టీకి పనిచేస్తున్నటువంటి ఇందాక నేను చదివినటువంటి పేర్లు వాళ్ళందరినీ తొక్కిపెట్టి కింద పెడతావు. ఇదేనా నీ నైతికత అని అడుగుతా ఉన్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక విలువలు నీకు లేవు చంద్రబాబు అని మనం చేస్తున్నా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ సంస్కృతిని ఇవాళ తీసుకొచ్చి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఎవరిని కూడా ఎమ్మెల్యేలను కొనుక్కునేటటువంటి గతి కానీ మరొక పార్టీ నుంచి ఈ పార్టీలోకి తెచ్చుకొని వారికి మంత్రి పదవులు ఇవ్వడమో వారిని అందరూ ఎక్కించేటటువంటి నీచాతి నీచమైన రాజకీయ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా లేటు రాజశేఖర్ రెడ్డి గారికి కానీ లేదనే వాస్తవాన్ని నువ్వు గమనించమని మనం చేస్తున్నా. ఇవాళ రామసుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి? ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.